న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. పేదరికం అధిగమించడంలో విద్య ముఖ్య భూమిక పోషిస్తుందంటూ అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా ట్వీట్ చేసిన సీఎం జగన్. ట్విట్టర్ వేదికగా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై ఫైర్ అయిన రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి. ప్రతిపక్ష నేతల ఆరోపణలపై స్పందిస్తూ ప్రత్యర్థులకు ఛాలెంజ్ విసిరిన రాఫ్దాడి ఎమ్మెల్యే తోపుదిద్ది ప్రకాష్ రెడ్డి. గుండెపోటుతో కన్ను మూసిన టాలీవుడ్ ప్రముఖ నటుడు జయప్రకాష్ రెడ్డి. అనంతపురం నగరంలోని అపెక్స్ డయాగ్నోస్టిక్ స్కానింగ్ సెంటర్ను సీజ్ చేసిన అధికారులు. తమిళనాడులో పేటాది నెల ప్రారంభం కానుండటంతో కరోనా నేపథ్యంలో టెన్షన్ పడుతున్న టీటీడీ అధికారులు. పేదరికం అసమానతలను అధిగమించడంలో విద్య ముఖ్య భూమిక పోషిస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. జీవితాలను ఉన్నత శిఖరాలకు చేకూర్చగల శక్తి చదువుకు ఉందన్నారు. అంతటి ప్రాముఖ్యం గల విద్యను ప్రతి ఒక్కరికి అందించేందుకు అమ్మఒడి, నాడు నేడు, విద్యా దీవెన తదితర పథకాలను ప్రవేశపెట్టామని పేర్కొన్నారు. విద్యా వ్యవస్థలో పలు సంస్కరణలు చేపట్టి 100% అక్షరాస్యత సాధించేలా రాష్ట్రాన్ని నడిపించే దిశగా ముందుకు సాగుతున్నామన్నారు. నేడు అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా సీఎం జగన్ ట్వీట్ చేశారు. అనంతపురం నగరంలో జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశాల మేరకు స్కానింగ్ సెంటర్లపై దాడులు కొనసాగుతున్నాయి. కరోనా పరీక్షల పేరుతో ఒక్కో సిటీ స్కాన్ కు 5,000 వసూలు చేస్తున్న పలు స్కానింగ్ సెంటర్లలో డిఎంహెచ్ఓ తనిఖీలు నిర్వహించారు. తనిఖీలలో భాగంగా అపెక్స్ సిటీ స్కాన్ సెంటర్లో రికార్డులను పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి ప్రజల నుండి అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు రికార్డులలో తేలింది. దీంతో అపెక్స్ సిటీ స్కాన్ సెంటర్ను అధికారులు సీజ్ చేశారు. అంతేకాకుండా సత్యం శ్లోకా డయాగ్నోస్టిక్ సెంటర్లకు నోటీసులు జారీ చేశారు. ప్రజలు మాపై ఏ నమ్మకంతో గెలిపించారో అదే నమ్మకంతో పనిచేస్తున్నామని రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి అన్నారు. మాజీ మంత్రి పరిటాల సునీత, పరిటాల శ్రీరాములకు కమిషన్లు పోయాయనే బాధ తప్ప సంస్థలు పోతున్నాయన్నది కాదని ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్తో కలిసి ప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కక్షలకు తావు లేకుండా నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం తాను పాటుపడుతుంటే తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని పరిటాల కుటుంబం పాల్పడిన అవినీతిని ఒక్కొక్కటిగా బయటికి తీస్తామన్నారు. పరిటాల శ్రీరామ్ను మేము టార్గెట్ చేస్తున్నట్లు కొన్ని పత్రికల్లో రాశారని, పరిటాల శ్రీరామ్ను మేము టార్గెట్ చేసేంత స్థాయి అతనికి లేదని ఎద్దేవా చేశారు. ఇవన్నీ కూడా మాకు తెలుసు, మాకు అధికారం ఇచ్చినారు. వి నో వాట్ టు డూ, మేము చేస్తున్నాము, మమ్మల్ని చేయనీయండి. మీరు ఏదో మమ్మల్ని, మా ఇంకా ఎలక్షన్లు 3.5 సంవత్సరం ఉంది, మీరు ఏదో నీటి మీద రాతలు రాసినట్లు ఎవరైతే మమ్మల్ని విమర్శిస్తా రాస్తున్నారో వాళ్ళకి ఛాలెంజ్ చేసి చెప్తున్నా. నా హయాంలో రాప్తా నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో కూడా జరగదు. ఈ జిల్లాలో కూడా, ఈ జిల్లాలో జరగబోయే అభివృద్ధి రాష్ట్రంలో ఎక్కడ కూడా జరగదు. అంతటి అభివృద్ధిని తీసుకొని వస్తాము మేము. ఈరోజు దాదులూరు కాస్ట్లీ ల్యాండ్ ఏం కాదు, విలువైన భూమి కాదు, 10 లక్షలు 20 లక్షలో చేస్తారు. దాదులూరులో ఈరోజు అపరల్ పార్క్ కానీ, ఎంఎస్ఎంఈ పార్క్ కానీ, కంపెనీ 25 కంపెనీలు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చినాయి. 25 కంపెనీలు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చినాయి ఎంఎస్ఎంఈ పార్క్కి. దాదాపు 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి రాప్తా నియోజకవర్గంలో. దాదాపుగా 7-8 వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇక్కడ 10,000 మందికి మహిళలకు ఉపాధి కలుగుతుంది. ఇది కాకుండా ఈ ఆగ్రో ఫుడ్ పార్క్ ద్వారా 20,000 మంది రైతులు పండించే పంటలను ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా వాళ్ళకు, ఆ రైతులకు వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ ద్వారా మంచి ధరను అందించబోతున్నాం. ఇది అభివృద్ధి అంటే, అభివృద్ధి అంటే ఒక కంపెనీకి వస్తే 10 మందికి జీతాలు ఇస్తే మీకు జాకీ కంపెనీ కూడా రావాల్సిందే, తీసుకొని వస్తాం. వాళ్ళు చెల్లించాల్సిన 12,000 రూపాయల జీతంలో 6,000 గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఇస్తారు, మన రాష్ట్ర ప్రభుత్వం డబ్బు ఇస్తారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ సబ్సిడీ ఇస్తారు, 10 లక్షలకి ఎకరా ఇస్తారు. ఎకరం 3 కోట్లు చేసే భూమి 10 లక్షలకి ఇస్తారు. వీళ్ళ బాధల్లో మాకు రావాల్సిన కమిషన్ రాకుండా పోయింది. జాకీ వాడు ఉంటే మాకు ఇప్పటి మా కమిషన్ మాకు చేర్చు. ఇప్పుడు కొత్తగా మహిళలు 10,000 మంది మహిళలు మాకెందుకు ఇస్తారు, వీళ్ళంతా పేరే వైఎస్ఆర్ ఆగ్రో ఫుడ్ పార్క్ అని పెట్టుకున్నారు అని వీళ్ళ బాధ అంతా ఇలా ఇళ్ళగక్కుతున్నారు. కాబట్టి అభివృద్ధి విషయంలో ఎక్కడా మేము రాజీ పడ్డంలే. 4 రిజర్వాయర్లు తెచ్చినాము, ఎక్కడా కాదు, ఈ 4 రిజర్వాయర్లు పుట్టింది పరిటాల సునీత అవినీతి నుంచే పుట్టినాయి. నేనేం దాంట్లో విమర్శ చేయడంలో, మీరు ఆలోచన చేయండి,
590 కోట్ల రూపాయల అగ్రిమెంట్ లో అవినీతి జరిగింది. పుట్టకనమాని ఒక రిజర్వాయర్ 11 లక్షల క్యూబిక్ మీటర్లతో కట్టగలిగే రిజర్వాయర్ లో 70 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పనిని యాడ్ చేశారు, ఎస్టిమేట్ చూపించినారు అనేసి గతంలో విమర్శ చేసినాం. పట్టించుకోలే లోకాయుక్తపైన రైతులు, పట్టించుకోలే మా ముఖ్యమంత్రి గారు, ఆయనకు రిప్రజెంటేషన్ ఇచ్చినాం, ఎంక్వైరీ ఆర్డర్ చేశారు. నిజమేనో ఇక్కడ అవినీతి జరిగిందని తేలింది. 290 కోట్ల రూపాయల అవినీతి జరిగితే దాంట్లో నుంచి పుట్టుకొచ్చినటువే ముట్టాల రిజర్వాయర్ కానీ, తోపుదొత్తు రిజర్వాయర్ కానీ, దేవరకొండ రిజర్వాయర్ ప్రభుత్వం నుంచి ఒక రూపాయి డబ్బు తీసుకోకుండా ఇప్పటివరకు పేరూరు డ్యాంకి నీళ్ళు ఇచ్చాం, గంగులకుంటకు నీళ్ళు ఇచ్చాం, భువనేపల్లికి నీళ్ళు ఇచ్చాం, 4 రిజర్వాయర్లు అంటే 2 రిజర్వాయర్లు అదనంగా తెచ్చినాం, 2.1 టీఎంసీ రిజర్వాయర్లు ఆ రోజు ఉంటే 5.3 టీఎంసీ రిజర్వాయర్లు తీసుకొచ్చినాం. ఎఫ్సీఐ గోడౌన్ల ద్వారా మీరు దాదాపుగా నా ఎఫ్సీఐ గోడౌన్ నుంచి అనంతపురం జంగాలపల్లి గోడౌన్ నుంచి ఫుడ్ ట్రాన్స్పోర్టేషన్ చేస్తే 350 రూపాయలు టన్ను ఖర్చు అవుతుందంటే, మీరు 1100 రూపాయలు ఖర్చు అయ్యే విధంగా నంద్యాల నుంచి ఫుడ్ ట్రాన్స్పోర్టేషన్ చేస్తారు. ఎన్టీఆర్ బొమ్మకు ఈరోజుకి విలువ ఉంది, ఎన్టీఆర్ బొమ్మకి ఈరోజుకి ఓట్లున్నాయి. ఎన్టీఆర్ బొమ్మతో మేము కొట్టాడాలి తప్ప నారా లోకేష్, పరిటాల శ్రీరామ్ వీళ్ళ గురించి మేము ఎవరి లెక్కే పెట్టుకోవడం లేదు. కాకపోతే మాకు 5 సంవత్సరాల పరిపాలన చేయమని ఇచ్చినారు, 25 ఏళ్ళకి కీలే ఓటు, అది కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మేము పనిచేస్తున్నాం. ఈ 5 ఏళ్లలో మేము ఎందుకు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చిందంటే పరిస్థితి ఉండదు, మేము తప్పు చేయము కాక చేయము. తప్పులు మేము తప్పులు చేసిన పరిస్థితి మాకే అనిపిస్తే మేము రాజకీయాల నుంచి తప్పుకుంటాం. మాకు అనిపించింది మేము తప్పుదారిలో పోతున్నామని అనిపిస్తే తప్పకుండా ప్రకాష్ రెడ్డి అనేవాడు రాజకీయాల్లో ఉండడు. ఎందుకంటే నా ఆస్తిని ప్రజలకు పంచుతూ సేవ చేసే కార్యక్రమాల ద్వారా నేను ప్రజా జీవితంలోకి వచ్చిన వ్యక్తిని. కాబట్టి రాజశేఖర రెడ్డి నన్ను పిలిచి టికెట్ ఇచ్చిన 2009లో నీకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పినట్టు ఆయన గీసిన గీతను ఏ రోజు కూడా దాటి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి అటువంటి తప్పు ఏదైనా నా నుంచి జరిగిందంటే నేనే తప్పుకుంటానని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను. అనంతపురం రైల్వే స్టేషన్ నుండి న్యూఢిల్లీ ఆదర్శ్ నగర్ కు వెళ్లనున్న కిసాన్ రైలును బుధవారం ఉదయం 10:30 గంటలకు వర్చువల్ వీడియో లింక్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి బొత్స సత్యనారాయణ, రాష్ట్ర ఆర్ఎన్వి శాఖ మాత్యులు మాలగుండ్ల శంకర్ నారాయణ, ఎంపీ తలారి రంగయ్య, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, ఎమ్మెల్సీ వి గోపాల్ రెడ్డి, అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి తదితరులు పాల్గొంటారు. ఈ కిసాన్ రైల్ ఇండియాలో రెండవదని, దక్షిణ మధ్య రైల్వేలో మొదటిసారిగా అనంతపురం నుంచి ఉద్యాన ఉత్పత్తులను తీసుకొని వెళ్తుందన్నారు. కిసాన్ ట్రక్ ఉండేది, ఇప్పుడు కిసాన్ రైల్ అయ్యింది, భవిష్యత్తులో కిసాన్ ఉడాన్ కూడా అవుతుంది. మన అనంతపురం నుండి ఈ పంటలు ఏవైతే పండుతూ ఉన్నాయో, ఫ్రూట్స్, ఇవి ఇతర రాష్ట్రాలకే కాదు, తెలంగాణ, కేరళ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, వెస్ట్ బెంగాల్, బీహార్, పంజాబ్, హర్యానా అన్ని రాష్ట్రాలకు వెళ్తున్నాయి. రెండవసారిగా కిసాన్ రైలు ప్రారంభమవుతుంది అనంతపురం నుంచి ఆజాద్పూర్ మార్కెట్కి. ఆజాద్పూర్ మార్కెట్ అనేది దేశంలోనే పెద్ద మార్కెట్, దాదాపు ఆదర్శ నగర్ రైల్వే స్టేషన్ పక్కన 101 ఎకరాల్లో ఉంది. నేను అక్కడికి కూడా వెళ్ళేసి వచ్చాను. ఎక్కువ భాగం మన ప్రాంతంలో పండే పంటలు ఏవైతే ఉన్నాయో, పళ్ళకు అక్కడ మంచి డిమాండ్ ఉంది. కానీ రైతులు ఈ ట్రక్కుల ద్వారా తీసుకుపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు, అప్పుడప్పుడు యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి, ప్రాణాలకు కూడా ఇబ్బంది ఉంది. అంతేకాకుండా 4-5 రోజులు పడుతుంది అక్కడికి వెళ్ళలో. అక్కడి పంట వెళ్ళేసరికి దాని టెక్స్చర్ కూడా మారిపోతుంది, కలర్ మారిపోతుంది, ఉత్పత్తి ధర కూడా తగ్గిపోతుంది. అలా కాకుండా కిసాన్ రైల్ ద్వారా ఏర్పాటు చేయడం ద్వారా దాదాపు 36 గంటల్లో అక్కడికి చేరితే సరుకు చాలా తాజాగా ఉంటుంది, కాబట్టి ధర మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది. కిసాన్ రైలు రేపు అనంతపురం నుండి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కమ్మోరి గారు, మిగతా రైల్వే సహాయ మంత్రులు అందరూ కలిసి రేపు ఇనాగ్రేట్ చేయబోతున్నారు అనంతపురం నుంచి. ఇది రెండవ దేశంలోనే రెండవది కిసాన్ రైలు కూడా. ప్రత్యేకంగా రైతు పండించిన కాయగూరలు కానీ, పండ్లు ఇవన్నీ కూడా తీసుకొని మార్కెట్కు తీసుకొని పోయి అక్కడ రైతులను ఫెసిలేట్ చేయడానికి ఈ రైలు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కూడా ఇది కూడా ఏర్పాటు కూడా చేయబడింది ముఖ్యమంత్రి గారి యొక్క చొరవతో. మరి ముఖ్యంగా అనంతపురం జిల్లా నుంచి పార్లమెంట్ సభ్యులు రంగయ్య గారు, అలాగే మన జిల్లా కలెక్టర్ గారు అందరు కలిసి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని, చొరవ తీసుకొని ఈ జిల్లా రైతాంగానికి మేలు చేకూర్చాలని చెప్పేసి ఈ రైలు కూడా ఏర్పాటు చేశారు. టాలీవుడ్ ప్రముఖ నటుడు జయప్రకాష్ రెడ్డి కన్ను మూశారు. గుండెపోటుతో బాత్రూంలో కుప్పకూలిన ఆయన అక్కడే తుదిశ్వాస విడిచారు.
1946 మే 8 జన్మించిన జయప్రకాష్ రెడ్డి రంగస్థల నటుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. బ్రహ్మపుత్రుడు చిత్రంతో సినీ రంగంలోకి అడుగుపెట్టి రాయలసీమ యాసలో విలనిజం పండిస్తూ అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. సీనియర్ కథానాయకులతో పాటు యువ హీరోలతోనూ స్క్రీన్ షేర్ చేసుకుని తనదైన నటనతో ప్రేక్షకులకు వినోదం పంచారు. విలన్ గా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అలరించి లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. జయప్రకాష్ రెడ్డి మరణం పట్ల సీఎం వైఎస్ జగన్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్ నెలాఖరుకు హంద్రీ నివా మెయిన్ కెనాల్ పనులు పూర్తి చేసి నవంబర్ మాసంలో నీటిని విడుదల చేస్తామని కదిరి ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కదిరి మండల పరిధిలో జరుగుతున్న 14వ ప్యాకేజీ హంద్రీ నివా మెయిన్ కెనాల్ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం కాలువ గట్టుపై ప్రయాణించి పనులు యుద్ధ ప్రాతిపదికన జరిగేలా చూడాలని కాంట్రాక్టర్లతో పాటు అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ తలుపుల మండల పరిధిలో ఆగిపోయిన టన్నెల్ పనులను ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన జరిగేలా చూస్తామన్నారు. ఈ ఏడాది నవంబర్ మాసంలో హంద్రీ నివా మెయిన్ కెనాల్ ద్వారా కృష్ణా జలాలు గలగలా పారేలా చేసి తలుపుల మరియు ఎన్పీ కుంట మండలాలను సస్యశ్యామలం చేస్తామన్నారు. అవన్నీ కూడా ఈరోజు రెండోసారి పరిశీలించడం జరిగింది. పనులన్నీ కూడా అన్నీ మొదలైనాయి. ఇక్కడ 14th ప్యాకేజ్లో బ్రిడ్జ్లు, అదేవిధంగా అనంతమ్మకొండ ప్రాంతంలో ఒక రెండు వాల్స్ అన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. అవన్నీ కూడా పనులు ఈరోజు ప్రారంభమైనాయి. మరో 10-15 రోజుల్లో ఇవన్నీ కూడా పూర్తి అయ్యే అవకాశం ఉంది. ఏదేమైనా కూడా అక్టోబర్ ఆఖరికి పూర్తిగా అన్ని పనులు కూడా కంప్లీట్ చేయాలని చెప్పి సంబంధిత కాంట్రాక్టర్లకు అయితే నేను ఇంజనీరింగ్ అధికారులందరికీ కూడా తెలియజేస్తాను. నవంబర్ నెలలో ఖచ్చితంగా మెయిన్ కాలువకు నీళ్లు వదిలి మరి తలుపులకు ఎన్పీ కుంట రెండు మండలాలకు కూడా నీళ్ళు ఇచ్చే కార్యక్రమం ఖచ్చితంగా ఈ సంవత్సరం జరగాలని చెప్పి అధికారులందరినీ కూడా కోరుతూ ఉన్నాం. మరి అదే పద్ధతిలో పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. టన్నెల్ కార్యక్రమం కూడా దాదాపుగా ఇప్పటికే 15 మీటర్లు పూర్తి చేశారు. వాళ్ళు కూడా అక్టోబర్ ఆఖరికి ఖచ్చితంగా టన్నెల్ కూడా అప్రూవ్ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ సంవత్సరం అక్టోబర్ ఆఖరికి అన్ని పనులు కూడా పూర్తి చేసి నవంబర్లో మెయిన్ కాలువ టెయిల్ ఎండ్ వరకు అటు శ్రీనివాసపురం రిజర్వాయర్ అయితేనేమి అటు అడుగుపల్లి రిజర్వాయర్ చిత్తూరు కడప జిల్లాల్లో ఉన్న టెయిల్ ఎండ్ వరకు కూడా అందులో ఇవ్వ నీళ్లు ఈసారి ఖచ్చితంగా తీసుకుపోతామని చెప్పి మనం చూస్తున్నాం. టీటీడీకి తమిళనాడు నుంచి కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. తమిళ భక్తుల పెరటాసినల ప్రారంభం కానుండడంతో టీటీడీ అధికారులకు కొత్త టెన్షన్ మొదలైంది. కరోనా నేపథ్యంలో ఆ రాష్ట్రం నుండి వచ్చే భక్తులకు దర్శనం కల్పించడం టీటీడీ అధికారులకు సవాల్గా మారింది. దీంతో తాత్కాలికంగా తిరుపతిలో ఇస్తున్న 3,000 కరెంట్ బుకింగ్ టికెట్లను టీటీడీ రద్దు చేసింది. పరిమిత సంఖ్యలో కరెంట్ బుకింగ్ టికెట్లు ఇస్తుండడంతో అందరికీ దర్శనం కల్పించలేని పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా తమిళనాడు నుంచి వచ్చే భక్తుల వల్ల మిగతా వారికి ఎక్కడ కరోనా సోకుతుందోనన్న ఆందోళన అధికారుల్లో మొదలైంది. అదీ కాక ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో తమిళనాడు నుంచి వచ్చే భక్తులు కొన్ని రోజుల పాటు తిరుపతిలో ఉంటే మరింత ప్రమాదకరమని భావిస్తున్నారు. టీటీడీ తీసుకుంటున్న నిర్ణయాల పట్ల తమిళ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏటా పెరటాసి మాసంలో స్వామివారిని దర్శించుకొని ముక్కులు తీర్చుకోవడం తమిళ భక్తుల ఆనవాయితీ. అయితే ఈ సంవత్సరం దర్శన భాగ్యం కలుగుతుందో లేదో అని వారు ఆందోళన చెందుతున్నారు. నూతనంగా ప్రారంభమైన వైఎస్ఆర్ ఛానల్ కు గుంతకల్ ఎమ్మెల్యే వై వెంకటరామరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనాను కట్టడి చేయడంలో ఏపీ సీఎం జగన్ సఫలీకృతమయ్యారని ఎమ్మెల్యే అన్నారు. ప్రతిపక్ష పార్టీ నేతలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అందరినీ అన్ని దేశాల వారిని కూడా ఇబ్బంది పెట్టిన కరోనా మహమ్మారితో
ఒక పక్క మన రాష్ట్ర ముఖ్యమంత్రి దాన్ని కట్టడి చేసే విషయంలో అన్ని చర్యలు కూడా తీసుకుంటూ, మరో పక్క ప్రజా శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని పరిపాలనకు ఏ విధమైన ఆటంకాలు కలగకుండా మరి ఎన్నికల్లో ఏవైతే ఆ రోజు వాగ్దానాలు చేసినామో వాటన్నిటినీ కూడా ప్రజలకు అందే విధంగా ఏ ఒక్కరి ప్రమేయం లేకుండా మధ్యవర్తుల ప్రమేయం లేకోకుండా డైరెక్ట్ గా లబ్ధిదారులకు చేకూర్చే విధంగా ఈరోజు ఎన్నో రకాల పథకాలను ముందుకు తీసుకొస్తా ఉన్నాడు. పామిడి పట్టణానికి కానీ గుత్తి పట్టణానికి కానీ రాబోయే దినాల్లో నీటి సమస్య అనేది లేకుండా చేసే విధంగా డైరెక్ట్ గా ఎంపీఆర్ డ్యాం నుంచి వాటర్ ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం. ఇంతటితో వైఎస్ఆర్ టీవీ వార్తలు సమాప్తం.